అయితే ఈ జాతిని పెద్దలు కొన్ని లక్షణాలు బట్టి ఇది ఒంగోలు జాతి అని చెప్పడం జరిగింది. ఈ ఒంగోలు జాతికి ఉండే విశిష్ట లక్షణాలు ఉన్నాయి. మనం చూడ్డానికి ఒంగోలు, రెడ్ సింధి, కృష్ణ వ్యాలీ, గిర్, ఇవన్నీ ఒకే మాదిరిగా ఉంటాయనుకున్నాం. దేశీయ గోవులకు విదేశీయ గోవులకు ఉండే రెండే రెండు ప్రామాణికము, ప్రాముఖ్యము బాహ్యంగా ఎవరైనా కూడా చూడగల తేడాలు ఏంటయ్యా అంటే, దేశీయ గోవులకు మూపురం ఉంటుంది, గంగడోలు ఉంటుంది. మూపురం అనేది ముందు కాళ్ళ యొక్క పైభాగంలో వచ్చే కన్వర్జెన్స్, ది కన్వర్జెన్స్ ఆఫ్ ది ఫోర్ లిమ్స్ అట్ ది ఏరియా ఆఫ్ థొరాసిక్ అండ్ నెక్ రీజియన్, దాన్ని మనం మూపురము అంటున్నాం. నిజంగా చెప్పాలంటే మూపురము శివుని యొక్క స్వరూపము, శివరూపము, దాన్ని మనము గోపురము అంటాం. ఆ మూపురమే శివుని కాపురం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మూపురం ఉన్నది దేశీయ గోవులకు మాత్రమే. ముఖ్యంగా మరొక మాటలు చెప్పాలంటే, కర్మభూమిగా విశ్వవ్యాప్తమై విఖ్యాతమై వెలుగొంది ఒక్క భారతదేశంలో ఉన్న గోవులకు మాత్రమే ఈ మూపురం ఉంది. మరి ఏ ఇతర జాతికి కూడా మూపురం లేదు. మన దేశం నుంచి ఇతర దేశాలకు విస్తరించబడినటువంటి, అనగా మన ఒంగోలు, రెడ్ సింధి ఇటువంటి జాతులన్నీ బ్రెజిల్, యుఎస్ఏ, యూకే, రమారమి 14 దేశాల వారు 1885 పైబడి నుంచి 1900 తీసుకెళ్ళిపోయారు ఈ జాతులన్నీ కూడా. అంటే మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన స్వదేశీ గోజాతులకే మూపురం ఉంది, కానీ అక్కడ ఉత్పత్తి చేసిన జాతులకు మూపురం లేకుండా పోయింది. కారణం ఏంటంటే, అక్కడి జాతులతో సంకరణ చేసినప్పుడు మూపురం అంతరించిపోతుంది. మన దగ్గర కూడా నిన్న అనుకున్నట్లుగా హోల్స్టైన్ ఫ్రీజియన్, జెర్సీ, గరెన్సీ, బ్రౌన్ స్విస్ అనే జాతులతో సంకరం చేసిన దేశీయ గోవులకు మూపురము లేదు. మూపురము లేని ఆవు పాలు పూజకు అర్హమైనవి కావు, పూజార్హములు కావు అని చెప్పి అన్నారు. తద్వారా మూపురము లేని గోవులన్నీ కూడా ఆవులుగా పరిగణిస్తూ, మూపురం ఉన్నటువంటి ఆవులన్నింటినీ కూడా గోవులుగా కీర్తిస్తూ మన వాళ్ళు చేయదు. అందుకే అందువల్ల గోవు గోవు అంటే మూపురం ఉన్నది, ఆవు అనగా మూపురము లేనిదని ధార్మికవేత్తలు పేర్కొనే విధానంగా మీ ముందు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆవులకు గంగడోలు ఉంటుంది. గడ్డము దగ్గర మొదలయ్యి గడ్డము లగాయతు ముందు కాళ్ళ వరకు మెడ క్రింది భాగంలో విస్తృతంగా వ్యాప్తి చెంది ఒక విసనకర్రలాగా, లేదు ఒక తోరణములాగా అటు ఇటు ఒయ్యారంగా కొయ్యలు సొగసులతో ఊగుతూ బాగా దలసరిగా ఉంటూ శరీరానికి జంతువుకు చక్కని ఆకృతిని, అందాన్ని కలగజేస్తూ నడకలో ఆహ్లాదాన్ని చేకూర్చేటువంటి దాన్ని గంగడోలుగా పేర్కొన్నాము. ఈ గంగడోలు ఉన్న జంతువులన్నిటి కూడా ఉష్ణ నియంత్రణ విధానం వాటి పరిధిలో ఉంటుంది. -10°C ఉన్నప్పటికీ, +50°C ప్రవేశించినప్పటికీ కూడా ఆ ఉష్ణాన్ని నియంత్రించుకోవడానికి ఈ గంగడోలును వినియోగిస్తాయి మన దేశీయ గోజాతి. అందువల్ల ఎటువంటి మే రోహిణి కార్తి ఎండల్లో కూడా రొప్పకుండా, అలసి సొలసిపోకుండా అవి స్థిరంగా మనగలుగుతున్నాయంటే ఈ గంగడోలు అందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. గంగడోలుతో పాటుగా ఇంకా వృషణాల వద్ద ఉన్నటువంటి చర్మము, అది కూడా ఉష్ణ వికిరణం అంటాం మనం. కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్ ఎలా అంటామో, ఉష్ణ వాహనము, ఉష్ణ సంవాహనము, ఉష్ణ వికిరణం అంటాం. ఆ మార్గాల ద్వారా ఉష్ణాన్ని బయటికి పంపుతూ ఉంటాయి. సంకరజాతి ఆవుల కన్నా కూడా దేశీయ గోవుల్లో చర్మము క్రిందగానే ఉన్నట్లుగా రక్తనాళాలు చాలా ఎక్కువగా విస్తారంగా వ్యాప్తి చెంది ఉంటాయి. ఈ విస్తారంగా రక్తనాళాలు వ్యాప్తి చెందడం వల్ల ప్రవహించే రక్తంలో ఉన్న ఉష్ణాన్ని అవి ఒక్కసారిగా బాహ్యం వాతావరణంలోకి వదిలిపెడుతూ కూడా తమ శరీర ఉష్ణాన్ని నియంత్రణ చేసుకుంటూ ఉన్నాయి.
ఈ గంగడోలు అన్నది సంకరజాతి ఆవులకు లేదు, సంకరజాతి ఒక మూప్రము లేదు, గంగడోలు కూడా లేదు.